चवेकोनी इंदर अर्थ आरोग्य महाभाग्यू डबूलेंटे अभी उठाएं केवल डबू संपादे बहुत डबू वेट पड़ा डबू सृष्टिचम अटे कोसम को अंदर परगे आरग मन आरोग्या मर्च मर्चिपे डबू संपादे चाल ईजी यानी आरोग्य संपादा चाल कष्ट अने परिपूर्ण आरोग्य राण पे समस्या जब की शाश्वत परिष्कार ले मन दर शुगर वस्ते शाश्वत तब्दा मन डबूलना पद को वेद शाश्वत थैर चैर शाश्वत बीपी लिवर फेल्यूर किडनी फेल्यूर संतान लेकिन परगे इपड़
ఆదగిరి వచ్చేసరికి మనం చచ్చిపోతాం, పోరపడతాం. మనం ఎన్ని రకాలుగా డెవలప్ అయినా వైద్యపరంగా మనం చాలా దిగజారిపోయాం, చాలా హీనస్థితిలో ఉన్నాం. అది మన దౌర్భాగ్యం. మన జీవితం, ఒక మనిషి జీవితం 140 సంవత్సరాలు, కొన్ని 120 సంవత్సరాలు ఆయుష్, 100 సంవత్సరాలు తర్వాత 120 మధ్యలో తిరుగుతూ తిరుగుతూ సహజంగా చనిపోవడం సహజ మరణం. ఇప్పుడు ఆ సహజ మరణాలు ఏంటంటే జీరో. ఎవరన్నా మన అమ్మ అమ్మమ్మ బామ్మ ఉంటే అలాంటి ఉండొచ్చేమో, కానీ ఆ పరిస్థితి సహజ మరణాలు లేవు. సో 120 సంవత్సరాల ఆయుష్ మనకి, ఆయుష్ మనం ఇప్పుడు 60 ఏళ్ళు తెచ్చుకున్నాం. అవునా కదా, మన లైఫ్ 60 70 అంటే సెంచరీ కొట్టినంత ఫలితమే. కొన్ని 60 70 బాగున్నామంటే 30 ఏమించి ఈ జబ్బులతో ముక్కుతూ మురుగుతూ ఈడుస్తున్నాం, జీవితాన్ని ఈడుస్తున్నాం. ప్రతిరోజు దినదిన కన్నాం మన డబ్బులు, మన అభివృద్ధి, మన సైన్స్, మనం చాలా అడ్వాన్స్ అయింది అనుకుంటున్నాం. ఎన్ని అయినా ఆరోగ్య విషయంకి వచ్చేప్పటికి వ్యాధి శక్తి, ఒక చిన్న వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. మనకి ఎన్నో రకాల వైద్యాలు అందుబాటులో వచ్చాయి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నిశోపతి, హోమియోపతి, యోగా, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, హీలింగ్, రకరకాల మెడిటేషన్, యోగాతో పాటు ఎలోపతి, ఇంగ్లీష్ వైద్యం కూడా చాలా అడ్వాన్స్గా చాలా చాలా ఎన్ని ఉన్నా అంటే అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో సరే అని నేను సాంగ్ చెప్తాను కదా, అది మన పరిస్థితి. ఇన్ని ఇన్ని వైద్యాలు ఉన్నా మన శారీరక ఇబ్బందిని తగ్గించుకోని పరిస్థితులు మనం ఉన్నాం. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జరుగుతుంది, ఈ ప్రవాహంలో పడి కొట్టుకుంటున్నాం, ఒక సునామీలో ఉన్నాం, ఏం జరుగుతుందో తెలుసుకునే అంత టైం కూడా మనకు లేదు. మనం పరిగెడుతున్నాం వైద్యం కోసం, ఆరోగ్యం కోసం మనం నిరంతరం పరిగెడుతున్నాం. ఒక 30 ఏళ్ళుగా పరిగెడుతూ ఉన్నాం, ఇంకా పరిగెడుతున్నాం. ఎక్కడ ఆగుతామంటే తెలియదు, పురుష లేదు. క్యాన్సర్ ఎప్పటికీ శాస్త్రం తగ్గుద్ది. సరే మా అమ్మకు నాన్నకు వచ్చింది, ఇక నాకు రాగానే ఎలా ఉంటుంది. సొల్యూషన్ అంటే పరిష్కారం, నాకు రాకుండా పరిష్కారం ఏమవుతుందంటే గాలి చెప్పాయి. ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి. మనం ఏంటంటే చేతులు కాలే కాదు పడుకుంటాం. ఇప్పుడు అన్ని రకాలుగా మనం అంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నరకం అనుభవిస్తున్నాం.
చిన్న చిన్న డిసీజ్ చిన్న చిన్న వ్యాధి చిన్న జబ్బు కూడా